బాబు కృపా గారు, ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం. చెప్పండి. మీ పేరేంటి? చెయ్యండి. మీ పేరేంటండి? కృపా. కృపా. మా కృపా, ఏంటి నీ ప్రాబ్లం? నాకే ప్రాబ్లం లేదండి, నేను అన్ని విధాలుగా బాగానే ఉన్నాను. ఇప్పుడు మా పాంప్లెట్ చదివారా మీరు? కాదు కాదు, మీకే క్రైస్తవం పెద్ద ప్రాబ్లం గా మారిందట కదా. క్రైస్తవులు కూడా పెద్ద ప్రాబ్లం అయిపోయారట కదా. అవి బైబుల్లో ఉన్న వచనాలేనా? బైబిల్లో ఉన్న వచనాలు ఏంటి మీకు అంత ఇబ్బంది పెట్టింది? బైబిల్లో ఉన్న వచనాలు ఇబ్బంది ఏం పెట్టాయి అంటున్నావా? రాళ్లను రప్పని పూజించే వాళ్ళని కొట్టి చంపమని అంటున్నాడు దేవుడు. విగ్రహాలను పూజిస్తే కొట్టండి అంటున్నాడు. చెప్పిన మాట కదా, మీరు అన్యులు కదా. మేము విగ్రహారాధన చేసే వాళ్ళమే తమ్ముడు. కరెక్ట్ అన్నా, నేను భారతదేశంలో బైబిల్లో ఒకనొకప్పుడు ఇస్రాయేలీలకి దేవుడు నియమించిన నిబంధన ప్రకారంగా వాళ్ళు ఏకైక దేవుడిని కొలవాలి. ఇప్పుడు అలా వాళ్ళు కొలవనట్లయితే వాళ్ళని రాళ్ళతో కొట్టే చెప్పాలని ఆ రోజుల్లో దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే అయితే తమ్ముడు, నీకు ఐడియా ఉందో లేదో, మీ బైబుల్ 5000 సంవత్సరాల క్రితం పుట్టింది మీ దేవుడు. నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం ఒక తవ్వకాల్లో 11000 సంవత్సరాల పూర్వం విష్ణు ఆలయానికి సంబంధించిన విగ్రహం కనబడింది. అయితే మీ దేవుడు కన్నా సీనియర్ ఇక్కడ విగ్రహారాధన జరుగుతుంది ప్రపంచం అంతా. అప్పటికే ఇతను ఎవరో ముక్కు మొహం కూడా లేదంట అతనికి. ఎవరికో పొదలల్లో, మండే పొదల్లో కనిపిస్తా ఉంటాడంట. ముక్కు ముఖం లేదు. ఈ మండే పొదల్లో కనిపించే ఆయన పేరు యహోవా. ఆయనకు ముక్కు మొహం ఏం లేదంటున్నారు. మరి నువ్వు ఏదన్నా ఉందని అంటే మండే పొదల్లో కనిపించింది యహోవా. అవును, మరి మండే పొదల్లో కనిపిస్తా ఉంటాడు ఆయన. ఎవరికి కనిపించేది మండే పొదల్లో? మీ మోషే గారికి కనిపించారు, తర్వాత ప్రజలకు కూడా ఒకసారి కనిపించాడు. అప్పుడు ఆ రోజు ఏమవుతుందని అంటే, కనిపించినప్పుడు ఈయన వేసుకున్నటువంటి డ్రెస్ కు సంబంధించినటువంటి చున్నీ, చున్నీ అంటారా, ఏమంటారు దాన్ని, స్కార్ఫ్, ఆ స్కార్ఫ్ ఊగుతుంటే వీళ్ళు చూసి ఓ తెగ ఆనంద పడిపోతారు, కానీ ముఖం మాత్రం చూడలేదని చెప్తుంటారు. అయితే నా డౌట్ ఏంటంటే, సరే అయితే ఇప్పుడు మా అందరి ప్రాబ్లం అంతా ఏంటంటే, నేను దేవుణ్ణి నన్ను పూజించేయండి అని చెప్తే మాకేం ప్రాబ్లం లేదమ్మా. కానీ నేను మాత్రమే దేవుణ్ణి, నన్ను మాత్రమే పూజించండి, నన్ను తప్ప ఎవరిని పూజించినా సరే రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. అక్కడ బాధ అనిపిస్తుంది అమ్మా. మనం బాధపడ్డాం ఏముంది, ఒకటన్నా అది క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఆచరిస్తారు. క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళు ఆచరిస్తే పర్వాలేదు, మా ఇళ్ళ కిందకి వస్తున్నారు. చాలా అంటే నెమ్మదిగా ఉన్నారు, తగ్గింపు కలిగి ఉన్నారు, ప్రేమతో ఉంటున్నారు. వాళ్ళ వల్ల దేశానికి ఎటువంటి ప్రమాదం గాని, అదే ఎటువంటి ఆపద కానీ లేదు. నీకు నాగాలాండ్ తెలుసా? అనుసరించటం వల్లే కదా. బాబు ఇప్పుడు వాళ్ళు తనతో ఇలా ఉంది, రాళ్లతో కొట్ట చంపమన్నారు. ఎవరైతే రాళ్లను పూజించే వాళ్ళని, రప్పల్ని పూజించే వాళ్ళని చంపమన్నారంటే, క్రైస్తవులు ఈ రోజు ఆ పని చేయట్లేదు కదా. చేస్తున్నారు, నాగాలాండ్ లో చేస్తున్నారు ఈ రోజుల్లో. చోటు ఏం పేరు అన్నాడు ఈ అబ్బాయి పేరు? కృప. కృప, ఈ నాగాలాండ్ తెలుసా నీకు ఎక్కడుందో? నాగాలాండ్ తెలుసు. మన భారతదేశానికి సంబంధించిందే నాగాలాండ్ కూడా ఒక రాష్ట్రం. కుక్కల్ని తింటారు అక్కడ. ఇంతకు పూర్వము కొండ జాతి మనుషులు, కోయ మనుషులు ఉండేవాళ్ళు, ట్రైబల్స్ అంటారు వాళ్ళని హిందూస్.
వాళ్ళందరినీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా క్రైస్తవ మిషనరీస్ వచ్చి అక్కడ ఏంటి, నాగాలాండ్లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే కమ్యూనికేషన్ కోసం ఒక్క లాంగ్వేజ్ ఉండదు, మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉంటాయి, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. సో వీళ్ళు మెల్లిగా క్రైస్తవ మిషనరీలు వెళ్ళి సేవ అనే పేరు మీద ఫస్ట్ ఎంటర్ అయ్యి తర్వాత మెల్లిగా వాళ్ళ యొక్క వీక్నెస్ పాయింట్లు పట్టేసుకొని వాళ్ళకి బైబిల్ని బాగా ఎక్కిచ్చేశారు మైండ్లకి. ఇప్పుడు ప్రస్తుతం అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే నాగాలాండ్ సపరేట్ క్రైస్తవ దేశంగా కావాలని కోరుకుంటున్నారు. అక్కడ నక్సలైట్లు, గన్ను అమ్మకాలు, మాదక ద్రవ్యాల అమ్మకాలు అత్యధికం, ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయే ప్లేస్ ఎక్కడైనా ఉందంటే అది మన నాగాలాండే. అక్కడ హిందువులను బతకనివ్వట్లేదు, విగ్రహాలు కనబడితే పగలగొడుతున్నారు. అంటే ఇది మనకి, నీకు బయట దేశాల గురించి కూడా చెప్పట్లేదు నేను, మన దేశంలో జరుగుతున్న ఘోరమిది. ఇప్పుడు చెప్పు, అప్పుడు ఎప్పుడో చెప్పిన మీ దేవుడి మాటల్ని పట్టుకొని ఇప్పుడు వీళ్ళు చేసే విధ్వంసాన్ని చూసి నువ్వు మెచ్చుకుంటావా? ఇప్పుడు నాగాలాండ్ లో అలా జరుగుతుంది అని మీరు అంటున్నారు. వాళ్ళకి సరిగ్గా బైబిల్ అర్థం కాలేదని నేను అంటున్నాను. ఒకవేళ వాళ్ళు ఈ సంగతి చేస్తున్నారో నువ్వు లేదో నాకు ఇయాలతోటి మాట్లాడినావు అనుకో, కృపా మీకెవరికి బైబుల్ అర్థం కాలేదురా అని నువ్వు వెళ్ళి చెప్తే నువ్వు మళ్ళీ ఇంటికి రావిగా. చంపేస్తారు. వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు మంచోళ్ళు కాదు. వాళ్ళు క్రైస్తవులలో వాళ్ళు ప్రేమతత్వం లేదు. సరే, నీకు నీకు తెలిసి ప్రేమతత్వం ఉన్న క్రైస్తవ దేశం ఏదో చెప్పు. క్రైస్తవ దేశాలు ఎన్ని ఉన్నా సరే క్రీస్తుని నమ్మి క్రీస్తు ప్రేమని తెలిసి క్రీస్తు వలె జీవించే వాడైతేనే క్రైస్తవుడు. అవును తమ్ముడు, ఇంకా ఒక దేశం వాడి లేదా, దగ్గర ఒక దేశం ఆత్మీయ లేదా, లక్షణాలు ఒక దేశం లేదా క్రీస్తుని నమ్మి ఆచరిస్తున్నటువంటి ఒక దేశం కూడా లేదా? ఇప్పుడు దేశాలు ఉన్నాయి. ఏ ఏమున్నాయి చెప్పు. దేశమైనప్పటికీ క్రీస్తుని నమ్మితే ఏ దేశమని క్రైస్తవ దేశమే. మరి చెప్పు, అది ఒక అమెరికా దేశం పేరు ఉండవచ్చు, చెప్పు. యుఏఈ అమెరికానా? ఉండవచ్చు. అమెరికాలో అమెరికా ఇస్ ఎ క్రైస్ట్ కంట్రీ కదా, చెప్తానన్నా, చెప్పమ్మా. ఇది అంటే మతపరమైన విధ్వంసానికి దారితీస్తాయి ఈ మీ మీ చర్చలన్నీ కూడా. లే ఈ తమ్ముడు, రోజు ఏంటంటే ఈ మతపరమైనటువంటి రోజు విధ్వంసానికి దారి తీసేది బైబిల్ మాత్రమే. భాగస్వామిగా ఓ సోదరు సోదరులుగా కలిసిపోతున్నారు, చాలా చక్కగా ఉంటున్నారు. ఎవరల్లు విరోధాన్ని సృష్టించే ఒక ఉద్యమాన్ని మీరు చేపట్టారు. మీ ఎవరు వల్ల వాళ్ళు ఏంటంటే చక్కగా కలిసి ఉండే వాళ్ళు కూడా విడిపోయి కొట్టుకొని ఎందుకు కలిసి తగాదాలు ఉంటున్నారు? తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే మా హిందువులు ఎంత అమాయకులు అంటే ఏ దేవుడైనా ఒకటే అని చెప్పి ఇన్ని రోజులు నమ్మిండ్రు. కానీ మేము మీ బైబుల్ ఓపెన్ చేసి చదివితే మాకేం అర్థం అయిందంటే, ఓహో మేము వీళ్ళకు సరిపోం అన్నమాట, వీళ్ళకు ఓ సపరేట్ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఎన్నేళ్ళు అవుతుంది మతం మారి? నేనా మతం మారి అంటే ఒక 2 3 సంవత్సరాలు అవుతుంది. 3 ఏళ్ళ పిల్లగారు, నీకు ఎంత అయిన ఏజ్ ఎంత? 26. అంటే 23 ఏళ్ళ వయసులో మారినావు. మీ అమ్మనైనా కూడా మారిండ్రా మతం? లేదు నేను ఒక్కనే. ఏది, నువ్వు బోయిన్పల్లిలో ఉంటావు? నువ్వేనా బోయిన్పల్లిలో ఉంటావు కదా, అంటే నువ్వు ఉండేది బోయిన్పల్లిలో కదా. కాదు సార్, నేను వైజాగ్ లో ఉంటాను. ఓకే, రైట్ రైట్. నీలాగే ఒక అబ్బాయి ఉంటాడు, బోయిన్పల్లిలో ఉంటాడు అనమాట. నువ్వు 23 ఏళ్ల వయసులో మతం మారిన తమ్ముడివి, నీకు హిందూ గ్రంథాల్లో ఏముందో ఎలా తెలుసు? నేను హిందూ గ్రంథాలను పక్కన పెట్టేశానన్నా, అదే ఎందుకంటే తమ్ముడు, అదే తమ్ముడు. ఏ బొచ్చు లేదన్నా. ఏంటమ్మా ఒక్కసారి బైబిల్ చదివి చూసిన తర్వాత నాకు అర్థమైంది అందులో ఏంటంటే చాలా నహోము 3:5 చాలా బాగుంటుంది, పరమగీతం యూత్కి బాగా నచ్చుతుంది ఇది, నేను ఒప్పుకుంటాను. పరమగీతం అయ్యి ఎహెచ్కేలు, పరమగీతము, తప్పింకేం నహోము ఇవన్నీ కూడా యూత్కి బాగా అట్రాక్టివ్ గా ఉంటాయి. అంటే పరమగీతం తప్ప ఇంకే గ్రంథాలు కనిపించలేదా? కొన్ని వచనాలు మీకు కనిపించాయా? అంటే నువ్వు పిల్లోడే కదా. సరే, నేను నిన్ను 2 ప్రశ్నలు అడుగుతా, చెప్తావా తమ్ముడు? 3 ఏళ్ళు అవుతుంది కదా నువ్వు మతంలోకి వచ్చి. యేసు ప్రభు అనేట ఆయన పేరు ఆది కాండంలో చూపిస్తావా? ఏసుప్రభు పుట్టింది ఎప్పుడన్నా? అదేనబ్బా,
పోనీ మొదట 5 కాండల్లో చూపిస్తావా? క్రీస్తు పూర్వం అది, నీకు యేసు ప్రభు ఎవడైనా మనిషి పుడితేనే పేరు పెడతారు. అయితే ఓ పని చేద్దామా, ఈరోజు నువ్వు అయితే ఓ పని చేద్దామా, సరే ఆయన పుట్టాడు అంటున్నావు, ఒప్పుకుంటాను తమ్ముడు. మరి చూపించు కొత్త నిబంధనలో, కొత్త నిబంధన, కొత్త నిబంధనలో యెహోవా గారి పేరు చూపిస్తావా? యెహోవా గారి పేరు అంటే తండ్రిగా సంబోధిస్తారు అక్కడ. నాకు అదంతా కాదబ్బాయి, మొదట 5 కాండల్లో యెహోవా గారి పేరు క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు మా తండ్రి ఉన్నారు, మా తండ్రి రాజు గారు. మా తండ్రిని ఒకప్పుడు నేను పుట్టక ముందు మా నాన్నని అందరు కూడాను రాజు రాజు రాజుగారు అని పిలుస్తారు. నేను పుట్టిన తర్వాత నా తండ్రిని నేను తండ్రి అని పిలుస్తాను. అంతే, నీ తండ్రిని అందరు తండ్రి అంటారు గాని బాబు, కృపా కృపా, నీ తండ్రిని నువ్వు తండ్రి అని పిలుస్తున్నావు అక్కడ బాగుంది, కానీ నీ తండ్రిని పక్కింటోడు వచ్చి తండ్రి అనర్థు కదా. అన్న ఇప్పుడు పక్కింటోడు వచ్చినప్పుడు రాజనే అంటారమ్మా, రాజని పక్కింటోడు వచ్చినప్పుడు రాజనే అంటారు. మరి ఒక్కసారి కూడా కొత్త నిబంధనలో ఒక్కసారి కూడా అనలేదు యహోవా అని, ఒక్కసారి కూడా కొత్త నిబంధనలో అనలేదు, అనలేదు. అక్కడ వాడుక అంటే ఆ వాడుక భాషను అందులో ఉపయోగించలేదు. యెహోవా అనే పదం తీసి తండ్రి అనే పదం కిందనే సాగింది. నీ దగ్గర బైబుల్ ఉందా? ఎందుకు సాగింది? నీ దగ్గర బైబుల్ ఉందా చిన్న? నీ దగ్గర బైబుల్? నేను ప్రస్తుతం బైబుల్ లేదు. ఏం తమ్ముడు, బైబుల్ నా దగ్గర లేదన్న. బైబుల్ ఎప్పుడు పెట్టుకోవాలి కదా బేట, నీ దగ్గర పెట్టుకోవాలి కదా. బైబుల్ పట్టుకో తినంట తిరిగి అంట భక్తి పరుడిని కా. అయితే నువ్వు దుష్ట సంబంధివి, సాతాను బిడ్డవి నువ్వు, నువ్వు సాతాను సంతతికి చెందినవాడి, నువ్వు దుష్ట సంబంధివి నువ్వు. అన్నా క్రైస్తవ క్రీస్తుని అంగీకరించే అంటే క్రీస్తుని అంగీకరించి ఇచ్చినవాడు క్రీస్తులా ఉండాలన్నా, కానీ అలా బతకాలంటే చాలా కష్టం కదా. అట్లా కాదు కానీ, యేసు మందు తాగాడు తెలుసా నీకు? వాటికి తోడుకుపోయి యేసు మందు తాగాడు తెలుసా? ఎప్పుడు అన్న మందు తాగారు? మత్తయి 11:19 ఒకసారి ఓపించి. అక్కడ ఏమన్నా ఉందన్న, నా దగ్గర బైబిల్ లేదని చెప్పాను కదా అన్న. పని చేయనన్నా, నువ్వు బైబిల్ ని చేతిలో పెట్టుకుని నాకు ఫోన్ చేయి. కాదన్న, అందులో నాకు తెలిసి ఒక పదం ఉంటది అన్న. ఏముంటది? మనిషి కుమారుడు తినచు త్రాగొచ్చు వచ్చాను అని ఉంటది అన్న. ఇంకా చాలా అంటే తినచు త్రాగొచ్చు వచ్చాను అంటే తమ్ముడు, నీ చేతిలో బైబిల్ లేదు, బైబిల్ పట్టుకొని రా అమ్మా. అలా కాదు, అలా కాదు, మీరు అడిగారు ఎందుకంటే మీరు చెప్పిన వచనం నాకు తెలుసు, నేను చదివాను. చదివేవా? ఏమని ఉంటుంది చెప్పనన్నది? ఎవరికైనా మీరు ఇలాంటి మాటలు చెప్తే, మీరు చెప్పే నిజం తమ్ముడు, తమ్ముడు ఇదంతా కాదు తమ్ముడు, వినే ఓపికను ఉండాలి, చెప్పే తీరికను ఉండాలి, నీకు రెండు ఉన్నట్టుగా నాకు అనిపించట్లా. ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ దే సే బిహోల్డ్ మ్యాన్ గ్లటనస్. తెలుగులోనే చెప్పండి, ఇంగ్లీష్ లో చెప్పక, నాకు ఇంగ్లీష్ లో ఒక్క పదం కూడా నాకు రాదండి. అయితే నీకు రాదు కాబట్టి నేను అందరూ మోసం చేస్తున్నారు తమ్ముడు. అయితే తెలుగులో వీళ్ళు ఏం చేశారంటే, విను విను అన్న, తెలుగు పుట్టుక భాష తెలుగు అన్న. తమ్ముడు, తమ్ముడు ఎవడైతే మీ బైబుల్ ని తెలుగులో రాసిండో వాడు అన్ని అచ్చు తప్పులు రాశాడు. బైబుల్ ని ఇంగ్లీష్ నుండి తెలుగులోకి డబ్బింగ్ చేయలేదు, రీమేక్ చేశారు. ఇప్పుడు తండ్రి కూతురు పెళ్లి చేసుకోవచ్చు అనేది యాజ్ ఇట్ ఈస్ రాస్తే చెప్పు తీసుకొని కొడతారు కాబట్టి అలా రాయలేదు వాళ్ళు. అలాగే ఎవరైతే దేవుడు అంటున్నారో ఆ దేవుడు మందు తాగాడంటే కొట్టి కొట్టి చంపుతారు కాబట్టి అది రాయలేదు. అరే నేను చెప్తున్నా కదా అబ్బా నీకు, ఇప్పుడు మరి అదే చదువుతుంటే నాకు ఇంగ్లీష్ లో చెప్పకన్నా తెలుగులో చెప్పన్నా అంటున్నావు నువ్వు. బైబుల్ నేను ఇంగ్లీష్ లో చదివి తెలుగులో అర్థం చెప్తాను విను. వాళ్ళు కూడా వాళ్ళు ఉన్నారో కూడా మీరు దీన్ని తీసుకోండి. హిందూ బ్రాహ్మణులు లేరా? మరి హిందులో ఆ రోజుల్లో బ్రాహ్మణులే ఎక్కువ మంది తర్జుమా చేశారు బైబుల్ని. మరి బాపనోళ్ళు చేసారు, వాళ్ళని పట్టుకొని దవడ వలగొట్టాల్సింది మీరు.
వాళ్ళని పట్టుకొని దవడ పగలగొట్టాల్సిందే. రాసేశారన్నా ఇంగ్లీష్ లో ఇలా ఉంటే తెలుగులో ఎందుకు రా ఇలా రాశారని. కాదు, వాళ్ళు భగవద్గీత కూడా అంత తర్జుమా చేసి మా రాయలేదు. భగవద్గీతలు అట్లా ఏం రాయలేదబ్బా. మా కాదు భగవద్గీతలు అట్లా రాస్తే మా పండితులే మూకోరు, మూతి వలగొడతారు. అలా కదా, నేను ఆల్రెడీ భగవద్గీత చదివాను అన్న. 2-3 పేజీల్లోని వివరణల్లోనే చాలా బూతులు రాశారు. అయ్యో అవును 2-3 తమ్ముడు. పేజీలు ఓపెన్ చేస్తాను ఏది ఏ నేను. ఏ ఏం చదివావు నువ్వు? ఏ శ్లోకం నుంచి మొదలు పెట్టావు? ఎన్ని చదివావు చెప్పు. శ్లోకాలు దాకా వెళ్ళలేదు. ఈ శ్లోకాలు కూడా చదివాను, నా బుర్ర పాడైపోయింది, అర్థం అయ్యేది కాదు. అది ఆ నీకు శ్లోకాలు అర్థం చదివి దాని కాలేదు? వివరణ, దాని భావం, నేను చెప్తా అర్థం నీకు ఏ శ్లోకం అర్థం కావాలి చెప్పు నాన్న, చెప్పు. నేను చెప్తాను, నా దగ్గర భగవద్గీత ఉంది, నా వాళ్ళందరూ దగ్గర కూడా పని భగవద్గీత ఉంది చేసుకుని. నాన్న. నీకు గీత మహత్యం కావాలా, భగవద్గీత సారాంశం కావాలా, అర్జున విషాద యోగం కావాలా, సాంఖ్య యోగం కావాలా, కర్మయోగం కావాలా, జ్ఞాన యోగం కావాలా, కర్మ సన్యాస యోగం కావాలా, ఆత్మ సంయమ యోగం కావాలా, విజ్ఞాన యోగం కావాలా, అక్షర పరబ్రహ్మ యోగం కావాలా, రాజ విద్య రాజ గుహ్య యోగం కావాలా, విభూతి యోగం కావాలా, విశ్వరూప సందర్శన యోగం కావాలా, భక్తి యోగం కావాలా, క్షేత్రే క్షేత్రే విజ్ఞాన భాగ యోగం కావాలా, గణత్రయ విభాగ యోగం కావాలా, పురుషోత్తమ ప్రాప్తి యోగం కావాలా, దైవ సంవాత యోగం కావాలా, శబ్దత్రయ విభాగ యోగం కావాలా, మోక్షాన్యాస యోగం కావాలా, ఇన్ని ఉన్నాయి నా దగ్గర. నీకు ఏది కావాలి చెప్పు. ప్రకారం రాష్ట్రం మొత్తం చూసి చెప్పేస్తున్నా, నేను చెప్పేస్తున్నా అన్న. మరి ఏం చేయమంటావు తమ్ముడు? నీలాంటి వాళ్ళు ఫోన్ చేస్తారని భగవద్గీత, భాగవతం, శివపురాణం, దేవి భాగవతం, బైబుల్, బైబుల్లో 3 రకాల బైబుల్లో అన్ని ముంగడ పెట్టుకొని కూర్చుంటాం మేము. మరి నాకు యేసుక్రీస్తు అంటే గొప్ప గొప్ప దేవుడు, మరి హిందూ దేవుళ్ళు నేను ఎవరిని పూజించాలి, ఎవరున్నారు? నువ్వు నిన్నెవడు పూజించమంటున్నాడు? నిన్నెవడు పూజించమంటున్నాడు? మరి మరి ఏటన్నా, నువ్వు ఇప్పుడు హిందూ మతంలోకి తిరిగి రమ్మంటున్నావు. నేను ఎందుకు రమ్మంటున్నా? నాకేం అవసరం నీతోటి? నువ్వు వస్తే నాకేమైనా నేషనల్ అవార్డు ఇస్తారు అనుకుంటున్నావు ఆ చోటు? అరే ఇప్పుడు వరకు బాగా మాట్లాడి ఇప్పుడు ఎందుకన్నా రివర్స్ అవుతున్నావు? కాదమ్ముడు, నువ్వు వస్తే నాకేమైనా నంది అవార్డు నేషనల్ అవార్డు ఇస్తారు అనుకుంటున్నావా? నాకేమన్నా ఇప్పుడు ఫోన్ చేసింది నువ్వయ్యా బాబు. మా పాంప్లెట్ లో ప్రాబ్లం ఉంది అన్నావు. నేను వాక్యాలు తీసి చదివితేనేమో బైబుల్ నా దగ్గర లేదంటున్నావు. సరేనయ్యా, మీ ఓడు మందాగిన తెలుసా అంటే లేదు, అక్కడ మనిషి కుమారుడు తినుచు తాగుచు అని అన్నారు కాబట్టి మీరు అట్లా అనుకుంటున్నారు అన్నావు. కాదమ్ముడు, అది ఇంగ్లీష్ లో ఏముందో నేను చెప్తున్నాను విను మరి. ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ దే సే బిహోల్డ్ ఎ మ్యాన్ గ్లటనస్ అండ్ వైన్ బైబర్. వైన్ బైబర్ అంటే పచ్చి తాగుబోతు అని అర్థం. ఆ ఇంగ్లీష్ బైబుల్ ఎవరు ఎవరి చేతుల్లో లేవు. మా ఇండియాలో అయితే నాకు తెలిసి తమ్ముడు ఐడియా ఉందో లేదో, ప్రపంచం అంతా ఫాలో అయ్యేది కింగ్ జేమ్స్ వర్షన్, నా దగ్గర అదే ఉంది. అన్నా ఆ బైబుల్ చదవడం మానే అన్న. ఇప్పుడు మీ పాస్టర్ గారి దగ్గరకు పోయి, మీ పాస్టర్ గారి దగ్గరకు పోయి, అయ్యగారు కింగ్ జేమ్స్ వర్షన్ ఒక ఆయన చదువుతున్నాడు, అది ఆథెంటికేటెడా కాదా అని అడుగు. అన్నా ఇప్పుడు పాస్టర్స్ కూడా ఎవరు సరిగ్గా లేరు. నువ్వు ఆ పాస్టర్ల గురించి మనం అడిగిన మరి నువ్వు ఎవరిని నమ్ముకొని? కాదే బాబు, నువ్వు కుక్కతోక పట్టుకొని సముద్రాన్ని ఈదడం కాకపోతే పాస్టర్లు మంచోళ్ళు కాదంటావు. నాగాలాండ్ లో అట్లా అయిందంటే విశ్వాసులు కాదంటావు. నువ్వు ఒక్కడే తోపు విశ్వాసు, 3 ఏళ్ళు కొడితే లింగిట్టుకోమనుకుంటే 3 ఏళ్ళు అవుతుంది నువ్వు మతం మరి. నువ్వు ఒక్కడే నిజమైన క్రైస్తవుడి, మిగతా వాళ్ళంతా లంగగాల. తిప్పి కొడితే 3 ఏళ్ళు కాలేదు నువ్వు మతం మారి. నువ్వు ఒక్కడి మంచి క్రైస్తవుడి, ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా లంగగాలంటున్నావు నువ్వు. కానీ నువ్వే అన్నావు ఇప్పుడు ఆ పాస్టర్లు కూడా ఎవరు మంచిగా లేరన్నా అని చెప్పేసి. మరి నాగాలాండ్ లో అట్లా చేస్తారు కదా అంటే వాళ్ళు క్రైస్తవులు కాదంటున్నావు నువ్వు. రికార్డ్ అవుతుంది తమ్ముడు. తర్వాత నేను లంగా గారు అన్నానా లేదా అనేది కొద్దిగా నువ్వు రికార్డ్ చేసుకుని ఉంటే రెండోసారి విను. వాళ్ళు నిజ క్రైస్తవులు కాదు, పాస్టర్లు మంచోలు కాదంటున్నావు. మంచోలు కాదంటే లంగగాలని అర్థం. నువ్వు అంటే సరిపోద్దా? కాదమ్ముడు, మంచోడు కాదంటే ఏంటిది? మంచోడు కాదు అనే దానికి ఆపోజిట్ అంటే ఏంటిది? చెడ్డవాడనే అర్థం. చెడ్డవాడిని మా హైదరాబాద్ లో లంగగాలు అంటారు. అన్న మన మాట అనేది స్పష్టంగా ఉండాలి. స్పష్టంగా చెప్తున్నా, నువ్వు మంచోళ్ళు కాదు పాస్టర్లు అన్నావు. నాగాలాండ్ లో అట్లా చేస్తున్నాను అంటే నాగాలాండ్ లో ఉన్నది నిజమైన విశ్వాసులు కాదు, నిజమైన క్రీస్తు విశ్వాసులు కాదన్నావు. ఇప్పుడు
భక్తి అనేది ఆ ఇప్పుడు వ్యక్తిని బట్టి ఎవరైతే ఉంటది. క్రీస్తు విశ్వాసులు కాదో వాళ్ళంతా సాతాను సంబంధులు, విశ్వాసం ఎవరైతే పాస్టర్లు వాడు మంచోళ్ళు హృదయంలో కాదో ఉంటది వాళ్ళంతా కానీ లంగగాలు నా దృష్టిలో. ఇప్పుడు ఏంటి నీది, నా స్టేట్మెంట్ ఇది. అది మీకు ఉండొచ్చు అన్న, నీ దృష్టిలో ఇప్పుడు పాస్టర్లు అది కాదు నీ తమ్ముడు, దృష్టిలో నీకేంది ప్రాబ్లం ఏంది చెప్పు. నువ్వు చిన్న పిల్లోడు ఉన్నావు, నీ దగ్గర ఇంత టైం వేస్ట్ చేయడం వేస్ట్ గాని. అన్న నీ నేను ఏ దగ్గర దేవుణ్ణి బైబుల్ నమ్మాలా లేదు, చెప్పా. నువ్వు ఏ దేవుని నమ్మాలనేది నీ ఇష్టం నాన్న. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న వెళ్ళి అడుగుపో చెప్తారు. మరి అంత నేను దేవుణ్ణి నమ్మకుంటే అలా ఉండిపోమంటారా? మీ అమ్మ నాన్న అడుగురు బాబు, మీ అమ్మ నాన్న కన్నా మాకు ఎక్కువ తెలుస్తుందా? నిన్ను కన్ని పెంచి పెద్ద చేసిన వాళ్ళకన్నా మాకేం తెలుస్తుంది? మీద నేను పుట్టేటప్పుడు భూమి ఉందని నాకు తెలియదు. నా తల్లి నన్ను కన్నది, భూమి మీద పడ్డాను. ఇప్పుడు నాకు తెలిసింది ఒకటే, నా దేవుడే నాకు ఈ బతికిచ్చాడు. ఏడా దేవుడు, ఇది ఈ బతికిచ్చిన తర్వాత మళ్ళీ ఎవడా స్వర్గమో దేవుడు, నరకం ఉంటారు. ఎవడా దేవుడు, వెళ్ళాలంటే నా ఎవడా దేవుడు, ఎవడా దేవుడు, ఎవరా దేవుడు అనేది కావాలి కదా అన్న. ఎవరు చెప్పు, ఎవరా ఇప్పుడు దేవుడు, ఇప్పుడు నువ్వు ఎవరు అనుకుంటున్నావు చెప్పు. నేను చెప్తాను కదా, నేను క్రైస్తవుడు అంటే బైబిల్ వాయిస్ కట్ విశ్వసిస్తున్న అయితుంది వ్యక్తిని. తమ్ముడు, తమ్ముడు నీ వాయిస్ కట్ ఎవరని అయితుంది బైబిల్ బాబు, దేవుడు దేవుడు అని చిన్న నీ వాయిస్ సంబోధిస్తుందో కట్ ఆయననే అయితుంది నేను కదా. దేవుడుగా నమ్ముతున్నాను. నేను చెప్పేది వినబడుతుంది అన్న, నీ వాయిస్ కట్ అవుతుంది. ఆహా సరే సరే అన్న, వినిపిస్తుందా ఇప్పుడు? యా యా చెప్పు నాన్న, ఇప్పుడు చెప్పు. అంటే బైబిల్లో దేవుడు అని దేన్నైతే చెప్తుందో, అంటే ఎవరినైతే ఎవరిని చెప్తుందో ఆయన చెప్తుంది దేవుడు చెప్పు, ఎవరిని చెప్తుంది చెప్పు. తండ్రి అయిన దేవుడు అంటే ఆయన మీకు పేరేంటి? పాత నిబంధన అన్నారు కదా, అక్కడ యెహోవా అని ఉంది కదా, ఈ కొత్త నిబంధన తండ్రి అని ఉంది కదా, ఆయన్నే నేను దేవుని కొలుస్తున్నాను. ఓకే, యెహోవా గారిని నువ్వు దేవుడిగా కొలుస్తున్నావు కదా. యెహోవా గారిని యెహోవా గారిని యావే దేవుడు అంటారు ఒక భాషలో, కొలుస్తున్నాను. యావే అంటారు. యావే అనే దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నావా? ఎవరు యావే అంటారు ఆయన్ని? ఇక్కడ తెలుగులో యహోవా అని పెట్టారు కదా, తెలుగులో యహోవా అనేటైన ఒరిజినల్ పేరు యావే. వెళ్ళి మీ పాస్టర్ని అడుగు చెప్తాడు బాబు, ఆయన మూలం పేరు అదేనాన్న. ఒకసారి మీ పాస్టర్ గారిని వెళ్ళి అడుగు. బైబుల్లో యావే అని ఉందా యహోవాకి పేరు? అవును తమ్ముడు, ఎక్కడ హిబ్రూ బైబుల్ ఒకసారి ఓపెన్ చేయి నాన్న. హిబ్రూ బైబుల్ ఓపెన్ చేయి, యావే ఆయన పేరు. దాని ఒరిజినల్ అదే నాన్న. ఇదిగో విను, హిబ్రూలో ఫస్ట్ రాశారు, తర్వాత గ్రీక్ లో. విను తమ్ముడు, నీకు తెలియదు, నీకు ఆకు తెలియదు పువ్వు తెలియదు, నువ్వు వచ్చి మాతో డిబేట్ మాట్లాడుతా ఉన్నావు. ముందు అది రాసింది హీబ్రూలో, ఆ తర్వాత రాసింది గ్రీక్ లో, తర్వాత లాటిన్ కి మార్చారు, ఆ తర్వాత ఇతర భాషల్లోకి వెళ్ళింది. ఫస్ట్ అది తెలుసుకో. మీరు అన్నది కరెక్ట్, బైబుల్ అనేది ఎవ్రీ భాష గ్రీక్ భాష నుంచి తర్జుమా చేయబడింది. మరి తర్జుమా చేయబడింది అని నమ్ముతావా, ఒరిజినల్ ని నమ్ముతావా నువ్వు? ఆల్లో ఇప్పుడు యెహోవా అనే పదం ఆ భాషలో యాద అయి ఉండొచ్చేమో. అలా ఎలా అవుతుంది? ఈరోజు నీ పేరు కృప ఉంది, నీ పేరు కృప. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నీ పేరు కృపానే ఉంటుంది చోటు. అదే అదే నేను అనేది తెలుగులో నన్ను కృప అంటారు. అదే కానీ నేను ఇంగ్లీష్ అమెరికా పోయాననుకో, వాళ్ళేమో గ్రేస్ అని పిలుస్తారు. ఏమంటారు? గ్రేస్, గ్రేస్. ఓకే, మన ఈ హిబ్రూలో ఏమంటారు? మారదా పదం? మారలేదా? నీకు ఒక ఐడియా ఉందా లేదు నాన్న? తమ్ముడు, తమ్ముడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పేరు అనే దాన్ని తర్జుమా చేయరు ఎప్పుడు. అంటే పేరు ఏదైతే, విను తమ్ముడు, కాదన్నా పేరు తర్జుమా చేయరు అని ఎలాగంటావు అన్న నువ్వు? ఇప్పుడు నా పేరు అభిమన్యు. ఇంగ్లీష్ వాళ్ళేమో జీసస్ అంటారు. నా పేరు అభిమన్యు తమ్ముడు, విను విను, నా పేరు అభిమన్యు. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు చెప్పు. అన్న ఇందాకలా నేను చెప్పాను, ఇంగ్లీష్ అయితే నాకు రాదన్న, కానీ నాకు వచ్చిన సరే. ఇప్పుడు ప్రవీణ్, ప్రవీణ్ అనే ఉన్నాడు, ప్రవీణ్ ని తెలుగులో ప్రవీణ్ అంటారు, ఇంగ్లీష్ లో న్యూ అంటారా? రాదు. ఇప్పుడు మీ భీముడు ఇలాంటి ఉంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో చెప్పు, అభిమన్యు చెప్పు, అభిమన్యు చెప్పు. ఇంగ్లీష్ లో ఏముంది? నువ్వు ఇంగ్లీష్ అనేది దానికి రావన్న, తప్పు నీది కాదు నాన్న, దానికి లిపి లేదు. ఇంగ్లీష్ అనేది ఒక భాష కాదు తెలుసా?
ఇంగ్లీష్ అనేది లత్కోర్ భాష, ప్రపంచంలో నెత్తి మీద వేసి రుద్దిరి బ్రిటిష్ కొడుకులు వచ్చి. దానికి లిపి లేదు, పాడు లేదు. ఇప్పుడు ప్రవీణ్, ప్రవీణ్ అంటే ఏంటి? నూతనం, తెలుగులో నూతనం అంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో న్యూ అంటారా? ప్రవీణ్ మరి ప్రవీణ్ అనే అంటారు. నూతనానికి ఇప్పుడు నరేంద్ర మోదీ ఉన్నారు, నరేంద్ర మోదీని ఏమంటారు ఇంగ్లీష్ లో? ఇప్పుడు అన్యా అని ఒక్క నిమిషం అన్యా, న్యూ ఇయర్ కి మనము నూతనం అంటాం, కొత్త సంవత్సరం అంటాము, వాళ్ళు న్యూ ఇయర్ అంటారు. మనం కొత్త మరి సంవత్సరం అని మేము అనము, మేము కొత్త సంవత్సరం అనం, మేము ఉగాది అంటాం. మేము కొత్త సంవత్సరం అని మేమైతే అనం తమ్ముడు, మీరు అంటారేమో. మీరు వస్తాంలే, మేము నడిచి వచ్చేస్తాం కొండక. అంటే మేము అడవిలో ఉన్నాంలే. అడవి బిడ్డవా నువ్వు? అడవి బిడ్డ ఇందాకలా చెప్పాను కదా నన్ను, నేను ట్రాయిగాని. మంచి అడవి బిడ్డ అంటే ఎంత, నువ్వు 10 మందికి సాయం చేసేటువంటి మనసు గల్లోనివి, నీకు యేసుని ఎట్లా నమ్మబుద్ధి అయిందో ఏమో, సరే అది నీ ఇష్టం అనుకో. అందరికలే చెప్పాను, నువ్వు ఇప్పుడు ఏసుకన్నా గొప్ప దేవుడు ఎవరో నాకు చూపించాలన్నా. నువ్వు ముందు యేసులో గొప్పతనం ఏముందో నువ్వు అది చెప్పాలి నాన్న నాకు. అన్నా యేసులో గొప్పతనం అంటే ఏంటన్నా? కొట్టించుకున్నాడు, ఆయన క్యారెక్టర్ ఏంటన్నా? బట్టలు తీసుకొట్టించుకున్నాడు. అవును, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళ కోసం కదా మనకు మనం ఇప్పుడు. ఎవరు చెప్పాడు ఏలి ఏలి లామా సబక్తాని, నాదేవా నాదేవా నా చెయ్యి ఏల విడిచితివా అని పిచ్చ ఏడుపు ఏడిచాడు. ఆయన ఏడిచినప్పుడట ఆ చెమట విను తమ్ముడు, ఆ చెమట బొట్లట రక్తం వలె మారిపోయినాయి అంట. అంటే ఒకటి రెండు కూడా అయిపోయినాయి అప్పటికే తమ్ముడు. ఇప్పుడు భయపడితే చెమట వస్తుంది కదా. నువ్వు ఎక్కువగా భయపడి, నువ్వు నిద్రలో ఉన్నప్పుడు ఎక్కువ భయపడ్డావు అనుకో, టాయిలెట్ పోసేస్తావు, చెమటలు వచ్చేస్తాయి, టాయిలెట్ పోసేస్తావు. కానీ మరీ ఎక్కువ భయం వచ్చేసిందంటే రెండు కూడా బయటకు వచ్చేస్తుంది. అంటే యేసుకు అవి అన్ని జరిగినాయి అక్కడ. వాడిని దేవుడు అంటారు ఏంటి తమ్ముళ్ళు? దేవుడు కాదంటారా? ఏ నేనైతే ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు కాబట్టి నేను కాదనే అంటాను. ఆయన నేను దేవుడిని ఎక్కడ చెప్పుకోలే. నీ వాయిస్ వినిపిస్తలే తమ్ముడు, నీ వాయిస్ వినిపిస్తలే తమ్ముడు. తమ్ముడు నీ వాయిస్ వినిపిస్తలేదమ్మా నాకు. చచ్చిపోవచ్చు అన్న, ఆ టైంలో దేవుడు లేడు అనుకుని చచ్చిపోయాం అనుకోండి, నరకంగా పోతాం. లేదు నాన్న, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా నేను నీకు. నువ్వు చిన్నోడి కాబట్టి, నన్ను సలహా అడిగినావు కాబట్టి మంచి మాట చెప్తా, జాగ్రత్తగా విను. నువ్వు ఏ దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, నువ్వు పుట్టినప్పటి నుండి చచ్చిపోయేదాకా అట్లీస్ట్ నీకు జ్ఞానం వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు నువ్వు సరైన వయసులో ఉన్నావు కదా, నువ్వు ఏ దేవుణ్ణి నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నీ వల్ల ఒకడు బాధపడకుండా ఉండాలి, నువ్వెవరిని బాధ పెట్టకుండా ఉండాలి. నువ్వు ఏదైతే ఉన్నావో పక్కన వాళ్ళని బాధ పెట్టకపోయినా పర్లేదు, అంటే ఆనంద పెట్టకపోయినా పర్లేదు, కానీ బాధ మాత్రం పెట్టకుండా ఉంటూ నీ కుటుంబాన్ని నువ్వు వెళ్ళదీసుకుంటూ నీకు ఇవ్వబడినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అంటే నీ జీవన విధానంలో నువ్వు ఒక తల్లికి తండ్రికి పుట్టావు కాబట్టి వాళ్ళ ముసలి దశలో, అంటే వాళ్ళ వృద్ధులు ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా చూసుకో, నీ తోబుట్టువుల యొక్క మంచి చెడ్డలు గమనించుకో, నీకు రేపు పొద్దున పెళ్ళైతే నీ భార్యని జాగ్రత్తగా చూసుకో, రేపు పిల్లలు పుడితే వాళ్ళందరికీ కష్టం రాకుండా పెంచు. అలా పెంచుకుంటూ పెంచుకుంటూ ఎవరిని బాధ పెట్టకుండా, సమాజంలో మంచి పేరు రాకుండా పర్లేదు, కానీ చెడ్డ పేరు తెచ్చుకోకుండా చచ్చిపో. నీకు నీ కర్మలను బట్టి నీ నీ ఫలితాలు నీకు ఖచ్చితంగా దక్కుతాయి. మనం పాపం చేయకుండా నీ వాయిస్ వినిపిస్తలే చోటు నాకు. నువ్వు బండి నడిపించుకుంటూ మాట్లాడుతున్నావు, నేనేమో ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతున్నా. నువ్వు అంత బిజీ క్యాండిడేట్ అయితే నువ్వు ఫ్రీ అయినాక తర్వాత ఫోన్ చేయి, అప్పుడు మాట్లాడదాం. అడవిలో ఉన్నాము, అడవి. మరి మస్తు గాలి వస్తుంది, మస్తు సప్పుడు వస్తుంది తమ్ముడు మీ దగ్గరికి వెళ్ళి. పెద్ద గాలులు వస్తున్నాయి అన్న ఇక్కడ. సరే, గాలులు లేని వచ్చినప్పుడు ఫోన్ చేయి, మనం మాట్లాడదాం. ఓకే ఓకే అన్న, ఓకే రైట్ అమ్మా.